टीवी न्यूज के स्वागतम తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దానికి దారితీసింది సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనను గడ్డం వివేక్ వెంకటస్వామి బలపరిచారు అనంతరం మాట్లాడిన కేటీఆర్ గవర్నర్ ప్రసంగం తప్పులు తడకగా ఉందన్నారు ఐదేళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉండబోతుందో గవర్నర్ ప్రసంగం ద్వారా తెలుస్తోందన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనా తీరును ప్రస్తావిస్తూ కేటీఆర్ విమర్శలు గుప్పించగా మంత్రులు పొన్నం అభ్యంతరం వ్యక్తం చేశారు పదేళ్ల భారత సపాలనలో తెలంగాణను అప్పుల కుప్పగా చేశారని మండిపడ్డారు ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు అనంతరం చర్చను కొనసాగించిన కేటీఆర్ గవర్నర్ ప్రసంగంలోని ఇందిరమ్మ పాలన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆనాటి పాలనలో నిర్బంధం ఆకలి కేకలు మాత్రమే ఉండేవన్నారు కేటీఆర్ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు కొంతమంది ఎన్ఆర్ఏలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థం కాదన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ హరీష్ రావులకు కాంగ్రెస్ పార్టీతోనే పదవులు వచ్చాయన్నారు పోతిరెడ్డిపాడ నుంచి నీటి తరలింపుపై పీజీఆర్ పోరాడారని గుర్తు చేశారు రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు రెండు నాలుగు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు జీవం పోసిందే తెరాస అని పేర్కొన్నారు పదవులను తృణప్రాయంగా వదులుకున్న చరిత్ర కేసీఆర్ తెరాసదని వ్యాఖ్యానించారు తెలంగాణలో పౌర సరఫరాల శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు గత ప్రభుత్వం చర్యలతో పౌర సరఫరాల శాఖ యాభై ఆరు వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు రేషన్ కార్డు ద్వారా ప్రతి లబ్ధిదారుడికి కేంద్రం ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం కిలో చొప్పున బియ్యం ఇస్తోందన్నారు బియ్యం నాణ్యత లేనందున డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం కుటుంబాలు ఆ బియ్యం తినడం లేదని ఉత్తమ్ చెప్పారు అధిక శాతం బియ్యం రీసైక్లింగ్ ద్వారా దారి మళ్ళుతున్నట్టు ఉత్తమ్ శాసన మండలిలో చెప్పారు ఈ విధానాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు విశాఖ పోలిపల్లిలో ఈ నెల ఇరవై జరగబోయే యువగలం ముగింపు సభ ఎన్నికల శంఖారావం పూరించే సభగా తీసుకుంటున్నామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు యువగలం ముగింపు సభపై విశాఖలోని తెలుగుదేశం కార్యాలయంలో సీనియర్ నేతలతో అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు ఏపీ భవిష్యత్తు కోసం జరిగే ఈ సభకు దాదాపు ఆరు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని చెప్పారు వైకాపా అధిష్టానంపై ఆ పార్టీలో తిరుగుబాటు మొదలైందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి విధ్వంసానికి పాల్పడి నాలుగేళ్లైందని తెలుగుదేశం పొలెట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనందబాబు అన్నారు ఆంధ్రప్రదేశ్ను సీఎం జగన్ కామెడీ రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు వైకాపా పాలనలో ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి తెచ్చారని విమర్శించారు ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో రాజధానిగా అమరావతిని స్వాగతించి అధికారంలోకి రాగానే మాట మార్చారని ఆనందబాబు దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్కున్న బ్రాండ్ను జగన్ పాడు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది వేతనాలు పెంచాలంటూ ఐదో రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విధుల్లో తిరుగుతూ దుకాణాల్లో భిక్షాటన చేశారు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ జగ్గాయ్యపేటలో అంగన్వాడీలు నిరసన తెలిపారు సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి బెదిరింపులకు పాల్పడటం వైకాపా ప్రభుత్వ దుర్బుద్ధికి నిదర్శనమన్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేలతో పాటు మెడికల్ లీవ్స్ అమలు చేయాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు గిద్దలూరులో అంగన్వాడీ కార్యకర్తలు కళ్లకు నల్లరిబ్బన్ కట్టుకొని కట్టుకుని ధర్నా చేపట్టారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జోరువానలోనూ అంగన్వాడీలు ఆందోళన చేశారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అంగన్వాడీ ఆయాలు మౌనదీక్ష చేపట్టారు చర్చలతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంది తప్ప సమస్యలు పరిష్కరించట్లేదని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో అంగన్వాడీలు నిరసన తెలిపారు డిమాండ్లు నెరవేర్చుకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు జైలులో ఉన్న తల్లి కోసం గుండెల విసేలా ఓ చిన్నారి విలపించిన ఘటన కర్నూలు మహిళా సబ్ జైలు ఎదుట స్థానికులతో కంటతడి పెట్టించింది పాత నగరానికి చెందిన ఓ మహిళ జోరీ కేసులో పట్టుబడగా పోలీసులు రిమాండ్కు తరలించారు ఆమెను మహిళా సబ్జైలులో ఉంచారు కానీ తల్లి ఎలాంటి తప్పు చేసిందో తెలియని ఆ చిన్నారి జైలు గోడలను పట్టుకొని అమ్మ అమ్మ అంటూ విలపించింది అమ్మను చూడాలని మాట్లాడాలని వెక్కి వెక్కి ఏడ్చింది ఈ సన్నివేశం చూసిన వాళ్లందరి కళ్లలో నీళ్లు తిరిగాయి స్థానికుల విజ్ఞప్తితో జైలు అధికారులు ఆ తల్లిని బయటకు పిలిపించి కుమార్తెతో మాట్లాడేలా చేశారు తర్వాత బంధువుల ద్వారా చిన్నారిని ఇంటికి పంపించారు పార్లమెంటులో అలజడి ఘటనకు ధరల పెరుగుదల నిరుద్యోగమే ప్రధాన కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు పార్లమెంటుల భద్రత ఉల్లంఘన ఘటనకు ప్రధాని నరేంద్ర మోదీ విధానాలే కారణమని ఆరోపించారు ఈ ఘటన ఎందుకు జరిగిందన్నది కూడా ఆలోచించాలని తెలిపారు ప్రధాని మోదీ విధానాల వల్లే దేశంలోని యువతకు ఉపాధి లభించడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు రెండు వేల ఇరవై మూడులో ఆరు దేశాలు ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత పురస్కారాలతో గౌరవించాయని కేంద్రం తెలిపింది ఇది భారత్ బలీయమైన ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తోందనడానికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్ లో మైగౌ ఇండియా పోస్టులు చేసింది ఈ ఏడాది ప్రధాని చేపట్టిన అధికారిక విదేశీ పర్యటనలు అందుకున్న గౌరవాలు చేసుకున్న ఒప్పందాలను ప్రస్తావించిన మైగౌ ఇండియా ఇరవై ఆరేళ్ల తర్వాత ఈజిప్టు ఏళ్ల తర్వాత గ్రేస్ తొలిసారి పప్పువ న్యూ గినియాకు వెళ్లిన ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారని పేర్కొంది ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న సహకారానికి భారత్ మధ్యప్రాచ్యం యూరప్ ఆర్థిక కారిడార్ కలికితురాయి అని మైగో ఇండియా పేర్కొంది ఒడిశాలో ఇటీవల ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో పట్టుబడిన మూడు వందల యాభై మూడు కోట్ల రూపాయల నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు స్పష్టం చేశారు తమ కుటుంబం వందేళ్లకు పైనుంచి మద్యం వ్యాపారం చేస్తోందని పట్టుబడిన డబ్బు ఆ కంపెనీలకు చెందినదని ఆయన వివరించారు వాటికి సంబంధించిన అన్ని లెక్కలు తమ కుటుంబం చెబుతుందని ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ డబ్బుతో సంబంధం లేదని ధీరజ్ ప్రసాద్ సాహు స్పష్టం చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు బెదిరింపులు రావడం కలకలం రేపింది ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు వ్యక్తి ఫోన్ చేసి రతన్ టాటా ప్రాణానికి ముప్పు ఉందని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి టాటా భద్రతను పెంచాలని లేదంటే ఆయనకు కూడా సైరస్ మిస్త్రీ లాగే అవుతుందని పేర్కొన్నట్లు తెలిపాయి రతన్ టాటాకు బెదిరింపులు ఈ వారం ఆరంభంలో నిరాగా ఆలస్యంగా బయటకు తెలిసింది ఈ బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు రతన్ టాటా భద్రతను పెంచారు టాటా ఇంటి సమీపంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ ఫోన్ కర్ణాటక నుంచి వచ్చినట్టు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు అయితే నిందితు చెందిన వ్యక్తిగా గుర్తించారు కొన్నాళ్ల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయిన అతడు కర్ణాటక నుంచి ముంబై పోలీసులకు ఫోన్ చేసినట్లు తేల్చారు అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు యాపిల్ వినియోగదారులు తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ సెట్టిన్ సూచించింది యాపిల్ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల సెక్యూరిటీ లోపమున్నట్లు గుర్తించినట్లు పేర్కొంది ఈ లోపంతో వినియోగదారుల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని కేంద్ర సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరించింది ఐఫోన్ యాపిల్ వాచ్ మ్యాక్బుక్ ఐప్యాడ్ యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్లు సఫారీ బ్రౌజర్లో భద్రతా లోపాలను గుర్తించినట్లు సెటిన్ ప్రకటించింది ఇటీవలే శాంసంగ్ ఆండ్రాయిడ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపమున్నట్లు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది